గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టాలకు సంబంధించి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. దీనిలో మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు, నేను, ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం చూసుకుంటే వ్యవసాయ పంటలకు సంబంధించి 22022 హెక్టార్ల పంట ముంపున గురైతే ప్రాథమికంగా వేసిన అంచనాలు అవన్నీ ఇప్పటివరకు ఎఫెక్ట్ అయిన పంటలు 10957 హెక్టార్లుగా నిర్ధారించడం జరిగింది. దీనిలో వివిధ జిల్లాలు, దీనిలో ఒక వ్యవసాయ పంటలు ముందు చెప్తా ఉన్నాను, తర్వాత నేను ఉద్యాన పంటలు కూడా చెప్తాను. 90 మండలాలు మొత్తంగా ఎఫెక్ట్ అయినాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయినట్టుగా వివరాలు వచ్చాయి. 90 మండలాలు, 484 గ్రామాలు ఎఫెక్ట్ కాగా ఇప్పటివరకు వేసిన అంచనా చూసుకున్నప్పుడు దాదాపుగా 95.23 కోట్ల రూపాయల విలువైన పంటలు, వ్యవసాయ పంటలు, వరి కానీ ఇతర పంటలుగా నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు. అదేవిధంగా ఉద్యాన పంటలకు తీసుకుంటే ఈసారి ఈ వరదల్లో వ్యవసాయ పంటల కన్నా ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం 13521 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. 228 కోట్ల రూపాయల విలువైన ఈ పంటలు దెబ్బతినడం జరిగింది. ప్రధానంగా అరటి, పసుపు, కంద, తమలపాకు వంటి వాణిజ్య పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వల్ల, కృష్ణా జిల్లాలో మన కృష్ణా వరదల వల్ల, అదేవిధంగా గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గ ప్రాంతంలో కూడా భారీగా దెబ్బతిన్నట్టుగా, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాంతంలోనూ, వంశధార వల్ల కర్నూలు జిల్లాలో కొంత తుంగభద్ర వల్ల కూడా నష్టం జరిగినట్టుగా అంచనాలు వేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం ఏంటంటే ఇప్పుడు ఎంతైతే పంటల నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారో దానికి, ఆ ఉన్నదానికి 15% ఇన్పుట్ సబ్సిడీని పెంచి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి పెట్టుబడులకి, పంట పెట్టుబడులకి ఇప్పుడు మనం ఇస్తున్న ఇన్పుట్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పంటల మీద కూడా, దెబ్బతిన్న అన్ని పంటల మీద కూడా ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఉందో చూసి దానికి 15% అదనంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్యూమరేషన్కి సంబంధించి పరిశీలన జరుగుతున్నప్పుడు కొన్ని వాణిజ్య పంటలకు ఇన్సూరెన్స్ పరిధిలోకి రావట్లేదు వాణిజ్య పంటలు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వచ్చే పంటల సీజన్కి ఏ పంటలనైతే మనం ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలనేది అంచనా వేయాలని, ఆ పంటలను తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక కమిటీని నియమించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు.
ఒక్క రూపాయి కూడా రైతు ప్రీమియం కట్టకుండా మొత్తం ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించే విధంగా సీఎం గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ రైతైనా సరే నష్టపోతే వారికి పరిహారం రావాలనే ఆలోచనతో మొత్తం ఏవైతే పంటలు ఇంకా మన ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురాగలుగుతామో అంచనా వేయమని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇప్పటికే విత్తనాల సబ్సిడీ సంబంధించి మినుము పెసలు 100% సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మొక్కజొన్న విత్తనాలకు కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే చాలా హైబ్రిడ్ వెరైటీస్ ఉండడం వల్ల ఏ వెరైటీ రైతులకి ఎక్కడ సూటబుల్ అవుతుందని అడుగుతున్నారు అనే దాన్ని అంచనా వేసుకుని ఆ ప్రకారం వారికి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే మనం ఇచ్చే ఈ ఏదైతే రైతు సహాయం ఉందో ఆ సహాయాన్ని మళ్ళీ అకౌంట్లో వేసినప్పుడు బ్యాంకర్లు తీసుకోకుండా ఒక ప్రత్యేకమైన అకౌంట్లో వేయాలని చెప్పి అన్ఇన్కంబర్డ్ అకౌంట్స్లో వేయాలని చెప్పి సూచించారు. ఆ నిర్ణయాన్ని ఇమీడియట్గా అమలు చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు. అంటే ఏదైతే మనం పరిహారం ఇస్తూ ఉన్నామో ఈ పరిహారం మొత్తాన్ని బ్యాంకులో రైతు అకౌంట్లో పడిన తర్వాత అతనికి అప్పు ఉందనో మరొకటి ఉందనో సర్దుబాటు చేసుకోకుండా ఈ అన్ఇన్కంబర్డ్ అకౌంట్స్లో వేసినట్లయితే పూర్తిగా అది ఇబ్బంది లేకుండా రైతు చేతికి వస్తుందనేది సీఎం గారి ఆలోచన. పసుపు కంద తదితర పంటలు ఎక్కువ పెట్టుబడి పెట్టే పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయని చాలా డిస్కషన్ జరిగింది. మంత్రులు కానీ అధికారులు కానీ వీటి మీద మాట్లాడినప్పుడు భవిష్యత్తులో కూడా రైతులు ఈ సాగు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ అంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఇతర వ్యవహారాలు ఎరువులు కానీ వాటి ఆ కాస్ట్ తగ్గించడానికి ఏ విధంగా మీరు చేయాలి అంటే వాళ్ళ విత్తనం దగ్గర ఎంత మనం తగ్గించగలుగుతామో వాళ్ళకి ఎలా సాయం చేయగలుగుతాం తదితర అంశాలన్నింటినీ కూడా వాళ్ళని పరిశీలించమని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. తర్వాత మీకు తెలుసు కౌలు రైతులకి 11 నెలల పాటు కౌలు చేసుకోవడానికి హక్కులు ఇస్తూ భూ యాజమాన్య హక్కులకి భంగం కలగకుండా ఒక కౌలు పత్రాన్ని ఒక కార్డుని తీసుకురావాలని చెప్పి ఇంతకుముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మొన్న అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. వీటిని ఈ కౌలు కార్డుల్ని రేపు నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటైన వెంటనే వారికి అందుబాటులో తీసుకురావడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. కనుక ముందుగా ఈ కౌలు కార్డులు కౌలు విధానం కొత్తగా తీసుకొచ్చిన చట్టం మీద గ్రామ వాలంటీర్లకి అందరికీ కూడా ఒక శిక్షణా తరగతులు నిర్వహించాలని చెప్పి కూడా సీఎం చెప్పారు. ఎందుకంటే సీఎం గారు చెప్పింది ఇవాళ ప్రతి ఎన్యూమరేషన్లోనూ అది రైతుకు సంబంధించి కావచ్చు ప్రతి హౌస్ హోల్డ్కు సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా కూడా పూర్తి నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి. కనుక రేపు నుంచి కౌలు కార్డులు ఇచ్చే విషయంలో కూడా వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. దీంతోపాటు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఎరువులు ఇవ్వడానికి ఎంఓయూలు చేసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే 1-2 నెలలలోపు అన్ని ఎంఓయూలు కూడా అమల్లోకి రావాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. అదే కాకుండా ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి మీకు తెలుసు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈ ల్యాబ్స్ అన్నిటికీ ఇప్పటికే నిధులు కూడా కేటాయించారు. ఆయన ఒకటే చెప్తా ఉన్నారు రైతు దగ్గరికి నాణ్యమైన విత్తనం పురుగుమందు ఎరువులు ఇవన్నీ కూడా అందించే బాధ్యత మనదే కనుక తక్షణమే ఆ ల్యాబ్స్ ఏర్పాటుకు ఇమీడియట్గా చర్యలు తీసుకోమని అన్నారు. దానికి ఫిబ్రవరి ఒక గడువుగా పెట్టుకున్నాం. ఫిబ్రవరి నాటికి మొత్తం ల్యాబ్స్ సంబంధించిన
ఎక్విప్మెంట్ కానివ్వండి, బిల్డింగ్స్ కానీ అన్నీ సిద్ధం చేయాలి. ఫిబ్రవరి నాటికి ఈ నియోజకవర్గాల వారీగా ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ఇవాళ ఆయన సూచించారు. దాంతోపాటు మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో రైతుకి నిరంతరం 24 గంటలు సేవలు అందించే విధంగా ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. ఈ కాల్ సెంటర్కి ఏ రైతైనా సరే ఫోన్ చేస్తే అక్కడ రికార్డు చేసుకుని తక్షణమే ఆ నిపుణులైన అధికారులతో మాట్లాడి వారిని ఆ రైతు సమస్య పరిష్కారానికి శాస్త్రజ్ఞుల్ని కానీ స్థానిక అధికారులను కానీ వాళ్ళని ఆ భూములకి పంపించి పంటల్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఈ కాల్ సెంటర్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేస్తాం. అంటే ఇది ఒక కాల్ సెంటర్గానే ఉండదు, ఇది రైతుకి ఒక సమగ్రమైన సేవలు అందించే కేంద్రంగా ఉంటుంది. అంటే బేసిక్గా మనం డిస్కస్ చేసేటప్పుడు కాల్ సెంటర్ అంటున్నాం కానీ ఇది రెగ్యులర్ కాల్ సెంటర్లా కాకుండా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతుకి అందించడానికి, రైతు తన పొలంలో ఏదైనా చిన్న సమస్య వచ్చి ఒక తెగులు వస్తేనో పంటకి, లేదంటే ఒక ఆకు మీద మచ్చ వస్తే కూడా దాన్ని ఒక యాప్ ద్వారా, ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా వాళ్ళు ఇక్కడ పంపిస్తారు. దీన్ని వెంటనే చూసి అది ఎంత సీరియసా, అది ఎలాంటిది అని చెప్పి నిర్ధారించుకుని అవసరమైతే ఇమీడియట్గా దాని దగ్గరికి శాస్త్రజ్ఞులు మన అధికార బృందం వెళ్తుంది. గ్రామస్థాయిలో సచివాలయ స్థాయిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, అదేవిధంగా హార్టికల్చర్ అసిస్టెంట్ కానివ్వండి, సెరికల్చర్ అసిస్టెంట్ కానీ ఉంటారు. వారు మండల స్థాయి అధికారులు శాస్త్రజ్ఞులు కలిపి అవసరాన్ని బట్టి ఆ ఫీల్డ్ని విజిట్ చేస్తారు, లేదంటే నేరుగా వారికి ఫోన్లోనే ఏమేమి చర్యలు తీసుకోవాలనేది చెప్తారు. ఈ యాప్ కూడా ఒక ప్రత్యేకమైన యాప్ని అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం. అంటే ఇది ఒక శాస్త్రీయంగా సాంకేతికంగా రైతుకి సేవలు అందించే ఒక ఏర్పాటు. అది ప్రాథమికంగా కాల్ సెంటర్ అంటున్నాం కానీ ఇంకా బలోపేతం చేస్తాం దాన్ని. ఇదంతా కూడా సీఎం గారు ఈ విధంగా ఉండాలి, ఏ రైతైనా సరే 24 గంటల్లో ఎనీ టైం ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే సిస్టమ్ను తీసుకురామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, ఆదేశించారు. ఆ ప్రకారం ఈ నిర్ణయం కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్నాం. ఇదే కాకుండా ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఇంటర్వెన్షన్ ఎలా ఉండాలి, మనం ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాట్లాడినప్పుడు ఈ సాయిల్ టెస్టింగ్కి సంబంధించి, అంటే భూసారాన్ని పరీక్ష చేసి ఆ నేల కానీ ఆ మట్టి కానీ ఏ పంటకు పనికొస్తుంది అనేది చెప్పడం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ కూడా మనం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పారు. దాంతోపాటు మరికొన్ని రైతు ఇంటికే సేవలు అందే విధంగా ఏ విధంగా చేయాలనేది సూచించడంతో పాటు ఈ ప్రతి గ్రామంలోని ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని రేపు సచివాలయాలతో పాటు అందుబాటులో తీసుకురమ్మని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేయడం ఏ విధంగా దీన్ని తగ్గించుకోవాలి, వేయాన్ని పంటలు వేయాన్ని అనేది చెప్పడంతో పాటు అక్కడ అవసరమైనప్పుడు తీసుకెళ్ళి ఆ రైతులకి ఆ స్థానికంగా ఉన్న అధికారులు ఆ పరిజ్ఞానం అందించే కార్యక్రమం కూడా చేస్తాం. లేదండి, వేరుశనగ రైతు విత్తనాలకి సరిపడా విత్తనాలు ఇచ్చాము, ఆల్రెడీ మనం డిమాండ్ మీట్ అవుతూనే ప్లేస్ చేసాము. ఇంకా అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాల పడక ఆలస్యమైంది, కొంతమంది ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు, దానికి ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా 100% సబ్సిడీ మీద మనం ఏర్పాటు చేయడం జరిగింది. మిల్లెట్స్ కానివ్వండి, ఇతర అపరాలు కానివ్వండి, అన్ని విత్తనాలను కూడా అందుబాటులో ఉంచాం. ఎక్కడ ఎలాంటి విత్తన కొరత లేదు, విత్తనాలని కూడా అందుబాటులో ఉన్నాయి. మినుములు పెసలు విత్తనాలు కూడా ఈ ఫస్ట్ టైము 100% సబ్సిడీ మీద మనం అందిస్తూ ఉన్నాం. మొక్కజొన్న కూడా ఇంతకుముందు ఇచ్చిన సబ్సిడీ కన్నా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి దాన్ని చేయమని చెప్పి సీఎం గారు ఇవాళ ఆదేశించారు. వర్కౌట్ చేస్తున్నాం, ఎందుకంటే హైబ్రిడ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం ఒకే హైబ్రిడ్ని పలానా హైబ్రిడ్ని వేసుకోమని చెప్పడం కాకుండా రైతుకి అక్కడ ఏం కావాలి వాళ్ళ సూచన మేరకు మనం ఇవ్వాలి కనుక దానికోసం ఒక ప్లాన్ వర్కౌట్ చేయమని చెప్పారు. ఆ ప్రకారం కూడా వర్కౌట్ చేస్తాం. అంటే విత్తనాలు కొరత కానీ, ఎరువులు కొరత కానీ, పురుగు మందుల విషయాల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా స్ప్యూరియస్ వస్తే, నకిలీ కానీ కల్తీ కానీ
విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఏ వచ్చినా కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామని చెప్పి సీఎం గారు ఈ సమావేశంలో చెప్పారు. దాడులు కూడా ఉధృతం చేస్తాం, ఎక్కడైనా సరే ఎవరైనా చేసినట్లు తెలిస్తే చాలా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతుకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎనీటైం మనం స్పందించాలి అనేది సీఎం గారి ఆలోచన. ఎలాంటి నిర్లక్ష్యం లేదు, ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి వస్తే తక్షణమే స్పందిస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో విత్తన కొరతను అధిగమించేందుకు రైతులకు ఆల్టర్నేట్ క్రాప్ పేరుతో విత్తనాలు ఇవ్వడం లేదని ఆరోపణలు అంటే ఆరోపణలు 8 లక్షల ఎకరాలు సాగు చేస్తారు అన్న కాదండి. ఆరోపణలు ఎవరు చేస్తే అంటే కాదండి, మీకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఆరోపణలు ఎవరు చేశారు? రాజకీయ ఆరోపణలు అయితే రాజకీయాలకు సంబంధించి చెప్తాం. విషయం ఏంటంటే ఒక అనంతపురం డిస్ట్రిక్ట్లో, అంటే ఇప్పుడు నేను మీరు కరెక్ట్ ఫిగర్ నేను తీసుకురాలే, అంటే ఈ సమావేశంలో విత్తనాల మీద లేదు కాబట్టి. ఒక అనంతపురం జిల్లాలో మనం ఇచ్చిన విత్తనాల్లో, వేరుశనగ విత్తనాల్లో అదును లేకపోవడం వల్ల, అనుకూలత లేకపోవడం వల్ల కనీసం 50% కూడా సోయింగ్ అవ్వలే, మినిమం 50% సోయింగ్ అవ్వలేదు. అందుకే వాళ్ళ డిమాండ్ ప్రకారం ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ కానివ్వండి, చిరుధాన్యాలు, ఇతర విత్తనాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాము. దాన్ని ఎవరో రాజకీయంగా ఆరోపిస్తే దానికి ఏం చెప్తాం సమాధానం? ఇప్పుడు ఏది దొరకలేదు కాబట్టి రాజకీయంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. దాన్ని మేమేమి, వాళ్ళ ఆలోచన వాళ్ళది, దాన్ని దృష్టిలో పెట్టుకోం. ఖచ్చితంగా ఎక్కడ ఏ రైతుకి ఏ విత్తనం కావాలన్నా కూడా ఎవడైనా సిద్ధంగా ఉన్నాం.